హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యూజో. మన టాపిక్ వచ్చేసి ఓ మై గాడ్ 2 రివ్యూ ఇన్ తెలుగు. అయితే ఈ మూవీ రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అయితే మైట్ పాసిబుల్ ఇది తెలుగు రీమేక్ చేస్తారా అంటే మైట్ పాసిబుల్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది అంత సెన్సిటివ్ కంటెంట్ కాబట్టి. డెఫినెట్లీ గోపాల ఓ మై గాడ్ రీమేక్ చేసినట్టుగా ఇది చేయడానికి అయితే అంత సూటబుల్ అయితే కాదు. బట్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఏమైనా అవైలబుల్గా వస్తుందేమో, తర్వాత చూడాలి. ప్రస్తుతానికైతే నెట్ఫ్లిక్స్లో హిందీ అడిగితే కనుక అవైలబుల్గా ఉంది మూవీ. అయితే ఈ మూవీ ఎలా ఉందంటే కనుక చాలా బాగుంది ఫ్రెండ్స్. మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, ఎగ్జిక్యూషన్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ హిందీ ఆడియన్స్ దగ్గర బాగానే పెర్ఫామ్ చేసింది. బట్ గద్దర్ లాంటి మా సినిమా మధ్యలో ఉండడం వల్ల దీనికి కొంచెం కలెక్షన్ అయితే కొంచెం తక్కువగానే వచ్చాయి పోల్చుకుంటే కనుక. బట్ ఇది సాలిడ్ కంటెంట్ అయిన మూవీ అనమాట. అఫ్కోర్స్ కొంచెం థియేటర్లో చూసేటప్పుడు కొద్దిగా ల్యాక్ ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ ఓటీటీకి అయితే కనుక 100% వర్తి అనమాట. తెలుగు ఆడియన్స్ కూడా డెఫినెట్లీ చూడాల్సిన సినిమా. అయితే ఈ యొక్క స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే కనుక, అయితే మన హీరో పంకజ్ త్రిపాఠి గారు ఒక మంచి భక్తుడు అనమాట. అయితే తన కొడుకు ఒకరోజు తన క్లాస్ రూమ్లో మాస్టర్బేట్ చేసి, అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల, ఒక వీడియో ద్వారా అయితే కనుక దొరుకుతాడు. దాని తర్వాత తను ఏ విధంగా హ్యూమిలియేషన్కి గురయ్యాడు, తను ఏ విధంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, తర్వాత తన సూసైడికల్ థాట్స్ ఎలా వచ్చాయి, తన గిల్ట్ని పోగొట్టుకోవడానికి తను ఏం చేయాలనుకున్నాడు, ఈ ప్రాసెస్ లో తను ఫాదర్ తనకి సపోర్ట్ గా ఏ విధంగా నిలబడాలనుకున్నాడు, ఇంకా సెక్స్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యత గురించి ఏ విధంగా కోర్టులో ఫైట్ చేశాడు అనేది మిగిలిన కథ అంతా అనమాట. అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా కొద్దిగా అక్కడక్కడ ల్యాగ్ చేసినప్పటికీ కూడా పెర్ఫార్మెన్స్తో అయితే కనుక చాలా బాగా కవర్ చేశారనమాట. ఇంకా చాలా ఒక థిన్ లేయర్ లాంటి ఒక చిన్న ప్లాట్ని తీసుకుని, అంటే మంచి ప్లాట్ అనమాట, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి, మాస్టర్బేషన్ గురించి, ఇంకా ఈ కొన్ని అపోహల్ని సమాజంలో ఏ విధంగా స్ప్రెడ్ అయిపోయిన వాటి గురించి ఫైట్ చేసే క్యారెక్టర్స్గా చూపించనమాట. చాలా బాగా చూపించారు. అయితే అక్షయ్ కుమార్ గారికి పెద్దగా రోల్ ఏం లేదు. జస్ట్ ఆయన గాడ్ ప్రిమైజ్గా వచ్చి అలా కొన్ని మోటివేషన్ డైలాగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అంతే. బట్ పంకజ్ త్రిపాఠి గారు అయితే కనుక ఆ స్టోల్ చేశారని చెప్పచ్చు. అయితే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వస్తే కనుక పంకజ్ త్రిపాఠి గారు, యామి గౌతమ్ గారు చాలా అంటే చాలా బ్రిలియంట్గా పెర్ఫామ్ చేశారు. ఇంకా దాంతో పాటుగా అక్షయ్ కుమార్ గారు కూడా తమ పరిధి మేరకు బాగానే పెర్ఫామ్ చేశారు. బట్ ఏంటంటే దేవుడు క్యారెక్టర్ని కొంచెం డబ్బింగ్లో కొంచెం, అంటే కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయని కొంచెం మహాకాళేశ్వర్ క్యారెక్టర్ని కొంచెం వేరే విధంగా కొంచెం మార్చారనమాట. అంటే తన భక్తుడు ఆ టైప్లో అనమాట. బట్ ఒరిజినాలిటీగానే కనిపిస్తుంది మనకి స్క్రీన్ మీద అయితే కనుక. డబ్బింగ్లో మాత్రమే మార్చినట్టు మనకి ఈజీగా తెలిసిపోద్ది. అది కూడా యాస్టీజ్గా వదిలేస్తున్నా సరే మంచి ఇంపాక్ట్ ఉండేది. అయితే ఈ మూవీ కంప్లీట్లీ ఫ్యామిలీ వాచ్బులే, కానీ 18+ విషయాలు కొన్ని టచ్ చేసి దాన్ని కొంచెం విపులంగా చెప్పారు అంతే తప్ప 18+కి ఒక్క సీన్ కూడా కనిపించదు. స్పెషల్ కుడోస్ టు ద రైటర్ డైరెక్టర్ అమిత్ రాయ్ గారికి, తను చెప్పాలనుకున్న పాయింట్ని క్లియర్ కట్గా చెప్పగలిగారు. అయితే ఈ మూవీకి మా ఫ్యూజో రేటింగ్ వచ్చి 3.75/5. ఇంకా ఫైనల్ రేట్ వచ్చి ఏ వెరీ గుడ్ వెల్ వర్తి డ్రామా మూవీ. అది ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే కనుక కోర్ట్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఒక సోషల్ కాజ్, సోషల్ మెసేజ్ అయితే ఉంది మూవీలో. దానికోసం డెఫినెట్లీ ఖచ్చితంగా చూడాలి ప్రతి ఒక్కరు కూడా. అయితే మీరు ఫ్యామిలీతో కలిసి చూస్తే బెటర్. బట్ ఫ్యామిలీతో కలిసి చూస్తే చిన్న ప్రాబ్లం కూడా ఉంటుంది. ఏంటంటే వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు, ఏంటి ఇలా ఉంది సినిమా అనిపించవచ్చు. సో ఆ మిస్కన్సెప్షన్ పోగొట్టుగానే తీసినట్టుగా ఉందన్నమాట మూవీ. మైట్ పాసిబుల్ ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. త్వరలో తెలుగులో కూడా రావచ్చు. బట్ ప్రజెంట్ అయితే హిందీ ఆడియోలో అవైలబుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి మీ మూవీ చూసి మీకు ఏమని విధంగా అనిపించిందో మాకు కమెంట్లో తెలియజేయండి. ఇంకా ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.